చేయడం చేత కానటువంటి తోడు డైలాగులు ఎక్కువ వేస్తూ ఉంటుంటాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆల్రెడీ ఒక మిలిటరీ పర్సన్, ఒక గూఢచారి, యుద్ధం స్వయంగా చేసినోడు, మార్షల్ ఆర్ట్స్ తీసినోడు, ఎన్నో ప్రాణాలు స్వయంగా తీసినోడు దేశం కోసం. అట్లాంటోడు అక్కడ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆయన యుద్ధం చేశాడు సినిమాల్లో కమెడియన్గా, కామెడీగా. ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన నిజ జీవితంలో సైన్యం దగ్గరికి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, వాళ్ళ డ్రెస్సులు వేసుకుని మురిసిపోతున్నాడు, చుట్టూ ఓ 10 కెమెరాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు తప్పించి నిజమైన యుద్ధం చేయగలడా? లేదు. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఒక స్టేట్మెంట్ డైలాగు, యుద్ధంలో ఉపన్యాసాలు కాదు కావాల్సింది, దంబె అంతానే చూపించడం. ఏం ఉపన్యాసం ఇస్తున్నాడే అంటే, ఇక రష్యాకి బ్యాడ్ న్యూస్, నేనేం చేయాలో చేయబోతున్నాను, మా దేశంలో ఉన్నటువంటి ఆయుధగారాలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిధులు ఇచ్చేసాం, వాళ్ళందరూ విపరీతంగా ఆయుధాలు తయారు చేస్తారు, ఆయుధాలతో రేపు పొద్దున్న రష్యా పని చెప్తాం, ఇది రష్యాకి బ్యాడ్ న్యూస్. ఏ వెర్రి విధవా కూడా తన దేశంలో ఆయుధాగారాల్లో ఇట్లాగ ఆయుధాలు తయారు చేస్తున్నామని చెప్పడం. ఎందుకంటే ఉక్రెయిన్ అమ్మ పుట్టిల మేనమామ కేర, కానీ ఉక్రెయిన్ అనేది రష్యాలో భాగం. ఉక్రెయిన్లోని ప్రతి అణువణువు రష్యాలో ఉన్నటువంటి సైన్యానికి తెలుసు, పుతిన్కి తెలుసు, అక్కడ ఆయుధాగారాలు ఏంటో, ఎక్కడ ఆయుధాలు తయారు చేస్తారో తెలుసు. ఆ విషయాన్ని బయటికి చెప్పడం ద్వారా, డైలాగులతో పబ్లిసిటీ కోసం పుతిన్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పడం ద్వారా ఓ హింట్ ఇచ్చాడు. రేపు పొద్దున ఏం చేస్తారు, ఆయుధాలు తయారయ్యేదాకా చూసి బయటికి తీసుకొచ్చేటప్పుడు 4 బాంబులు వేస్తుంది రష్యా, ఏమైపోద్ది, డబ్బు డబ్బు పోతుంది, శని పడుతుంది వాళ్ళకి. అంటే బుర్ర తక్కువ విధవలు నాయకులు అయితే ఎట్లుంటుందో సమస్య అది అక్కడ.